ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్న కాల్ డేటా పిటిషన్ అంశాన్ని కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో జరిగినటువంటి పరిణామాలు, అలానే పోలీసు అధికారులకు సంబంధించినటువంటి కాల్ డేటా తదితర అంశాలపైన చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు నెల రోజుల కిందటే ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్లు, కస్టడీ పిటిషన్ల విచారణ నేపథ్యంలో ఈ అంశాన్ని ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించని పరిస్థితి ఏర్పడింది. నిన్న జరిగినటువంటి వాదనల్లో ఏసీబీ కోర్టు ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. అలానే సిఐడి తరపు న్యాయవాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు, ఈ పిటిషన్ను విచారించాల్సినటువంటి అవసరం లేదనే వాదన సిఐడి తరపు న్యాయవాదులు బలంగా వినిపించారు. ఈ క్రమంలో కోర్టు హాల్లో విపరీతమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ నేపథ్యంలో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ తప్పితే మిగతా వాళ్ళందరినీ కోర్టు హాల్ నుంచి బయటకు పంపించే ప్రయత్నం ఏసీబీ కోర్టు జడ్జి చేశారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాకపోవడం, ఇరుపక్షాల న్యాయవాదులు ఒకరితో ఒకరు వాదోపవాదాలకు దిగడంతో ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసు విచారణను చేపట్టలేమంటూ అర్ధంతరంగా బెంచ్ దిగి జడ్జి వెళ్ళిపోయారు.